వెల్కమ్ టు NSTV. నేను రాజి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మందమరి డివిజన్ ఆర్కేఓసీలో క్విట్ ఇండియా స్ఫూర్తితో నాడు విదేశీ వస్తువులను తగలబెట్టిన భారతీయులు నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులు పెట్టడాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల వేలంపాటలను వ్యతిరేకించి కార్మిక వర్గం అంతా ఒకటి కావాలని అన్నారు. జాతీయవాదం ముసుగులో దేశాన్ని ఏలుతున్న పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ విదేశీ వ్యాపారులకు, కార్పొరేట్లకు దారాదత్తం చేసేలా చట్టాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, అలాగే బొగ్గు గనుల వేలంపాటలు చేస్తూ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేలా, కార్మికులను కట్టుబానిసగా మార్చే విధంగా కార్మిక చట్టాల మార్పు వంటి అంశాలను చేస్తున్న బీజేపీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, అల్లి రాజేందర్, రామగిరి రామస్వామి, వెంకటేష్ మరియు కార్మికులు పాల్గొన్నారు. ఆ పెన్షన్ యథావిధంగా జరగాలి. ఏదైతే గ్రాట్యుటీ 30 నెలలకు 15 రోజుల లెక్క పక్కన 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు 15 రోజుల లెక్క, 30 సంవత్సరాల తర్వాత 4 రోజుల లెక్క పద్ధతిలో కంటిన్యూగా 1 ఇయర్ పెంచితే కూడా అది కూడా పరిగణలోకి రావాలి. కానీ నష్టం వచ్చే విధంగా కనుక సింగరేణి యాజమాన్యం కనుక పెంచి అతను దిగిపోయినటువంటి నష్టం వచ్చే విధంగా వ్యవహరిస్తామని దాన్ని ఊరుకునే పరిస్థితి లేదు. వెంటనే ఎవరైతే దిగిపోయారో వాళ్ళ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే దాదాపు 5 నెలలు అయిపోతుంది. అతను ఇచ్చిన 1 ఇయర్